శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతలు పడబోతున్నాయి. ప్రస్తుతం సినిమాలు విడుదల లేక థియేటర్లు నడవడం భారం కావడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడబోతున్నాయి. ప్రస్తుతం సినిమాలు విడుదల లేక థియేటర్లు నడవడం భారం కావడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల విడుదల లేక థియేటర్లు నడపడం భారం కావడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ తెలుస్తోంది. కారణం చిన్న సినిమాలు కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీ వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు, హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకుంటున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకొచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి. శుక్రవారం నుంచి 10 రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడబోతున్నాయి. ప్రస్తుతం సినిమాలు విడుదల లేక థియేటర్లు నడవడం భారం కావడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పూర్తి స్థాయిలో ఇక చిన్న సినిమాలకి తగినంత ఆదాయం రాక ప్రేక్షకులు థియేటర్ల వరకు వచ్చి చిన్న సినిమాలు చూసేంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం, మరోవైపు పెద్ద సినిమాలు ఏవి ప్రస్తుతం లేకపోవడంతో ఓవైపు ఎన్నికలు మరోవైపు ఐపీఎల్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇక థియేటర్లు నడపడం భారంగా మారి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ముఖ్యంగా
భారంగా మారి ఒక 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా ప్రకటించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రైట్, ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సుబ్బారావు గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు, ప్రధానంగా ఇన్కమ్ లేకనే ఈ థియేటర్లు ఇప్పుడు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తుంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి సంబంధించి. మరి అసోసియేషన్ నుంచి ఇదేం ప్రత్యేకంగా అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం కాదు, ఇక్కడ డబ్బులు మాకు డబ్బులు లేకనే డబ్బులు వచ్చే మార్గం లేకనే మేము మూసేస్తున్నాం, మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఫర్దర్గా ఎప్పటిలోపు ఈ పరిస్థితి మళ్ళీ నార్మల్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది? నందు, ఇటీవల కాలంలో మనం గమనిస్తే సింగిల్ థియేటర్స్ ఇటు హైదరాబాద్లో కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న సిటీకి సంబంధించి కానీ సింగిల్ స్క్రీన్స్లో ఆక్యుపెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటూ వస్తుంది. అంటే మినిమం కలెక్షన్ కూడా, అంటే రోజువారీ వేతనాలు కూడా చెల్లించడానికి కూడా వాళ్ళకి వసూలు అనేది రావట్లేదు. అంటే ఆక్యుపెన్సీ అంత తక్కువగా ఉంది. అటు స్టార్స్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవటం, చిన్న చిన్న సినిమాలు అంటే అంతగా ఇమేజ్ లేని స్టార్స్ నటించిన సినిమాలు విడుదల కావడంతో వాళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ లేకపోవటం, ఆ సినిమాలకి కనీసం మినిమం వసూలు కూడా లేకపోవడంతో నైజాం ప్రాంతంలోని సింగిల్ థియేటర్స్ ఓనర్స్ అందరూ స్వచ్ఛందంగా తమ థియేటర్స్ని మూసివేయాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఇది ఏ అసోసియేషన్, అంటే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కానీ వాళ్ళు ఎవరు, ఛాంబర్ కానీ ఇది వాళ్ళు ఎవరు, ఇలాంటి ఏ అసోసియేషన్ సంబంధం లేకుండా ఆ థియేటర్స్ ఓనర్స్ తమంతట తాము స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం ఇది. అంతేగాని ఇది మూకుమ్మడిగా అందరం కలిసి ఒక ఇదిగల చేద్దామనేది కాదు. ఆ సింగిల్ థియేటర్స్ ఓనర్ తమ సిబ్బందికి వేతనాలు చెల్లించే ఇది కూడా లేకపోవటం వల్ల, సపోజ్ ఒక మిర్యాలగూడ లాంటి స్టేషన్లో ఒక రోజువారీ ఒక థియేటర్ నడపాలంటే కనీసం మినిమం 12,000 ఖర్చు అవుతుంది. అయితే 4 షోలకు కలిపి కూడా వాళ్ళకి 7-8 వేలకు మించి వసూళ్ళు అనేవి రాట్లేదు. దాంతో ఈ నష్టాన్ని ఎందుకు భరించాలనే ఉద్దేశంతో వాళ్ళు థియేటర్లు మూసివేయాలి. అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్లలో ఇదే పరిస్థితి ఉంది. ఈవెన్ మన సిటీస్ విషయానికి వస్తే ఇక్కడ జిఎస్టీ వచ్చి 18%, చిన్న కింద పట్టణాలకు వచ్చి 12% ఉంటే హైదరాబాద్ టౌన్ విషయానికి వచ్చేస్తే 18% జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. సో 18% జిఎస్టీ పే చేస్తే వాళ్ళకి కనీసం ఒక రోజుకి థియేటర్ నడవాలంటే మినిమం 18,000 to 24,000 వరకు వాళ్ళకి వసూళ్ళు అనేవి కనపడాలి. అయితే ఏ సింగిల్ థియేటర్లోనూ ప్రస్తుతం అలాంటి పరిస్థితి అయితే కనపడలేదు. అందుకే తమంతట తాము స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఏ రిలీజ్, 17వ తారీఖు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సపోజ్ అపరిచితుడు అనే సినిమా రీ రిలీజ్కి సిద్ధమైంది,
ఆ సినిమాకి సంబంధించి థియేటర్లు మేము వేస్తామని చెప్తున్నారు. అయితే అది ఉదయం సాయంత్రం వరకు మన కలెక్షన్స్ చూస్తాము. సపోజ్ ఆ ఆశించిన స్థాయిలో కనుక వసూలు లేకపోతే మేము ఆ సినిమాని కూడా రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా చూడము, బంద్ చేసుకోవడం జరుగుతుందనేది ఈ థియేటర్స్ ఓనర్స్ చేస్తున్న అభిప్రాయం చెందు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎప్పటికీ అంటే మీరు చెప్పినట్లుగా అపరిచితుడు మూవీ చూస్తాం, కొంతవరకు అది వచ్చేదాన్ని బట్టి చూస్తాం అంటున్నారు. బట్ పెద్ద సినిమాల రిలీజ్ లేకపోతే కష్టమే ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం అనేది. ఎప్పటిలోపు పెద్ద సినిమాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? రిలీజింగ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి పెద్ద నిర్మాతలవి? అంటే ఫలా నెక్స్ట్ మంత్ వరకు మనకి పెద్ద సినిమాలు విడుదల అనేవి లేవు. ఈ నెల 31న కొంతవరకు బెటర్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నెల నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సో ఈ నెల 31కి ఒక థియేటర్స్ అన్నీ కొంచెం కలకలలాడే సూచన అయితే కనపడుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం వరుసగా సినిమాలు పెద్ద స్టార్ హీరోల సినిమాలు అన్నీ రిలీజ్లో ఉండటం వల్ల సో పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశాజనకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిన్న సినిమాలకి థియేటర్ వైపు ప్రజలు అంతగా ఆకర్షితులు కావడం లేదు. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా ఉందని టాక్ వస్తే తప్ప మన ప్రేక్షకులు అనేవాళ్ళు థియేటర్లకు ఎంటర్ అయ్యే పరిస్థితి కనపట్టలేదు. దానికి రకరకాల కారణాలు, మనకి ఇంట్లో కూర్చునే నెంబర్ ఆఫ్ మూవీస్ అటు ఓటీటీలో కానీ టీవీలో కానీ చూసే సౌలభ్యం ఉంది. సో కనీసం ఒక సినిమాని ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు చూస్తే ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో అయితే లేదు. ఒక షోకి రెండు షోలకి అసలు షోలు పడకుండా రద్దయిన సందర్భాలు గల కోకొల్లలు. ఈ పరిస్థితిని గమనించే థియేటర్స్ ఓనర్స్ అందరూ స్వచ్ఛందంగా థియేటర్స్ మూసివేయాలనే నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే సినిమాల మేకింగ్లో తేడా రావాలి, సినిమాల మేకింగ్ బాగుండాలి, సినిమాలు అద్భుతంగా తీయగలిగే ఇది ఉండాలి, సినిమా బాగుంటే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారనేది థియేటర్స్ కానీ ఇటు దర్శక నిర్మాతలు కానీ చెప్తున్నమాట. అయితే ఆ సినిమా బాగుండే స్థాయికి సినిమాలు తీయాలి. సరే ఎంతవరకు దానికి తోడు అలాగే ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు స్క్రీన్ మీద కనపడితే కానీ ప్రేక్షకులు కదిలి థియేటర్లకు రాని పరిస్థితి. సో అప్పటి వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో రిలీజ్ రోజు సినిమా థియేటర్లో కనిపించినా అది మార్నింగ్ షోకి మ్యాట్నీకి మాత్రమే పరిమితం అవుతుంది. ఈవినింగ్ షో ఫస్ట్ షోకి కనుక కలెక్షన్స్ లేకపోతే డెఫినెట్గా మళ్ళీ ఇదే సిచ్యుయేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. థియేటర్ని మూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందనేది నైజాం థియేటర్ల సింగిల్ థియేటర్ ఓనర్స్ యొక్క వాళ్ళు చెప్తున్న మాట ఇది. అంటే సుబ్బారావు గారు, ప్రధానంగా సింగిల్ స్క్రీన్స్లో చాలా థియేటర్లు రెంట్ బేసిస్ మీద నడుపుతున్నారు అంటున్నారు. ఇప్పుడు రెంట్ బేసిస్ మీద నడపడం వల్ల కూడా ఒక రకంగా నష్టపోతున్నామని, అంటే పర్సంటేజ్ వైజ్గా అయితే టికెట్స్లో షేర్ ఉంటుంది కాబట్టి ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి అంత పెద్ద లాస్ అయ్యే అవకాశం ఉండదు. ఈ రెంట్ బేసిస్ మీద నడపడం వల్ల సినిమాలు ఆడినా ఆగిపోయినా టికెట్స్ తెగినా తగ్గిపోయినా మేము ఖచ్చితంగా కట్టాల్సిందే కాబట్టి నష్టపోతున్నాం అనేది కూడా చెప్తున్నారు చాలా రోజుల నుంచి. ఈ విషయంలో ఏమైనా మరి మాట్లాడి ఏదైనా చేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? టర్మ్స్ ఏమైనా మారే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎప్పటి నుంచో నష్టపోతున్నామని చెప్తున్నారు కదా. రెంట్ బేసిస్, పర్సంటేజ్ బేసిస్ అనేది పక్కన పెడితే ఆక్యుపెన్సీ అనేదే ప్రధానమైన సమస్య. అసలు ఆక్యుపెన్సీ పెరిగితే రెంట్ పే చేయడానికి రెడీగా ఉంటారు, ఈవెన్ పర్సంటేజ్కి రెడీగా ఉంటారు. మీకు సింగిల్ థియేటర్లో ఎందుకంటే సింగిల్ థియేటర్స్కి వచ్చే తలకి మీకు టికెట్ ఎంట్రీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. మీకు సిటీలో మీకు మల్టీప్లెక్స్ థియేటర్లతో పోలిస్తే సింగిల్ థియేటర్స్ ఒక ఎంట్రీ ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఆక్యుపెన్సీ అనేది అసలు ఉండట్లేదు. సో మెయిన్ ఆక్యుపెన్సీ పెరగాలి. ఆక్యుపెన్సీ పెరిగినప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆక్యుపెన్సీ పెరగడానికి ఏం చేయాలంటే దానికి క్వాలిటీ సినిమాలు రావాలి, చక్కని కథాంశం ఉన్న సినిమాలు రావాలి, స్టార్స్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి. స్టార్స్ అనేవాళ్ళు ఇప్పుడు మనకి సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేయడమే గగనంగా ఉంది. గతంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబులు ఉన్నప్పుడు సంవత్సరానికి మినిమం 5 నుంచి 6-10 సినిమాలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక్కో హీరో చేసిన సందర్భాలు. అయితే ఇప్పుడు క్వాలిటీ పేరుతో ఒక్కొక్క హీరో 1 సంవత్సరానికి 1 సినిమా, 2 సంవత్సరాలకు 1 సినిమా చేస్తూ ఉండటమే దీనికి మెయిన్ రీజన్. ఆ హీరోల దృక్పథంలో మార్పు రావాలి. వాళ్ళు కనీసం 2 సినిమాలన్నా చేయగలిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందనేది ఈ థియేటర్స్ వాళ్ళు చెప్తున్నమాట. రైట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. చూద్దాం మరి ఏం చేయబోతున్నారు ఫర్దర్గా అనేది.
చిన్న